హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రాకేష్ మాస్టర్ కన్నుమూత చనిపోతారని ముందే తెలుసన్న అసిస్టెంట్ అతిగా మద్యం సేవించడం వల్లే ఆయన మృతి చెందారని చాలా మంది చెప్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి అందరినీ షాక్ గురి చేస్తుంది. తన విచిత్రమైన యాటిట్యూడ్ నిర్మోహమాటంగా చేసే విమర్శలు యూట్యూబ్ లో ఆయన ఒక స్టార్ చేశాయి. బిగ్ బాస్ షోకు ప్యారడీగా ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అనే ఒక రియాలిటీ షోను రాకేష్ మాస్టర్ మొదలు పెట్టారు. అగ్గిపెట్టి మచ్చ, స్వాతి నాయుడు, సునిసిత్, ఉప్పల్ బాలు వంటి యూట్యూబ్ స్టార్లతో ఈ షోను నడిపిస్తున్నారు రాకేష్ మాస్టర్. విజయనగర శివరంలోని ఓ రిసార్ట్స్ లో ఈ షో షూటింగ్ ని స్టార్ట్ చేశారు. అయితే అనారోగ్యం కారణంగా 5 రోజుల క్రితం రాకేష్ మాస్టర్ హైదరాబాద్ వచ్చేశారు. అబ్దుల్లపూర్ మెట్లో నివాసం ఉంటున్న ఆయనకు 2 రోజులు రక్తపు విరోచనాలు అవుతున్నాయి. ఈ రోజు ఉదయం కూడా రక్తపు విరోచనాలు కావడంతో సన్నిహితులు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. రాకేష్ మాస్టర్ కు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించి ఆఖరి నిమిషంలో తమ వద్దకు తీసుకువచ్చారని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు చెప్పారు. ఆయన డయాబెటిక్ పేషెంట్ అని చెప్పిన రాజారావు సివియర్ మెటబాలిక్ యాసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ జరిగిందని వివరించారు. షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయని అన్నారు. కాగా రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన అసిస్టెంట్ సజిత్ స్పందించారు. రాకేష్ మాస్టర్ బతకడం కష్టమని 2 నెలల క్రితమే డాక్టర్లు చెప్పారని సజిత్ వెల్లడించారు. తాను రాకేష్ మాస్టర్ కు ఎడిటర్ గా పనిచేశానని, తనపై నమ్మకంతో ప్రతి విషయానికి తననే పిలుస్తారని సజిత్ చెప్పారు. హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో షూటింగ్ లో పాల్గొన్న రాకేష్ మాస్టర్ ఆ సమయంలో రక్తపు విరోచనాలు వాంతులు చేసుకున్నారని, అప్పుడు తానే హాస్పిటల్ కి తీసుకెళ్లానని, పరీక్షలు చేసిన వైద్యులు బతకడం కష్టమని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు. డాక్టర్లు చెప్పిన తర్వాత రాకేష్ మాస్టర్ 1.5 నెలల పాటు మద్యం సేవించడం ఆపేశారు. ఆ తర్వాత కొంతమంది ఆయనపై అభిమానంతో మద్యం తాగించారు. దీంతో ఆయన మళ్ళీ మొదలు పెట్టారు. ఇక మ్యాన్సన్ హౌస్ మై హౌస్ షో చేయడానికి విజయనగరం వెళ్లారు అని సాజిత్ చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ బ్యాచ్ తో కూడా రాకేష్ మాస్టర్ ఒక షో ప్లాన్ చేశారని సాజిత్ వెల్లడించారు. ఇప్పుడు జరుగుతున్న షో పూర్తి కాగానే గబ్బర్ సింగ్ బ్యాచ్ తో షో చేయాల్సి ఉంది. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని సాజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు ఆటా డి లాంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయ్యారు. 1500కు పైగా సినిమాలకు పనిచేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ ఈయన శిష్యుడే. అయితే రాకేష్ మాస్టర్ ఆయన కెరీర్ ని ఆయనే పాడు చేసుకున్నారని చాలా మంది అంటుంటారు. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టర్ గడిచిన 2-3 ఏళ్లుగా యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు. పలు యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. ఎవరికి భయపడకుండా ఆయన చేసే వ్యాఖ్యలకు చాలా మంది అభిమానులున్నారు. ఇక ఆయన్ని పిచ్చోడని తిట్టే వాళ్ళు ఉన్నారు. కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టర్ అబ్దుల్లపూర్ మెట్లో ఓ అనాథ శరణాలయంలో ఉంటున్నారు. ఆ అనాథ శరణాలయం నడుపుతున్న అలాటి ఆటం రాకేష్ మాస్టర్ కు ఆశ్రయం ఇచ్చారు. అలాటి ఆటం ను రాకేష్ మాస్టర్ అన్నయ్య అని పిలుస్తారు. రాకేష్ మాస్టర్ ను గాంధీ హాస్పిటల్ లో చేర్పించింది కూడా అలాటి ఆటమే.